మందుల కోసం మెడికల్ దుకాణంలోకి పోయిన పూజారికి పెద్ద షాకే ఇచ్చిండు చూడుండ్రి దొంగోడు. ఆగు, చూస్తున్నారు కదా బండిని అట్లా పార్క్ చేసి లోపలికి పోయిండో లేదో. గంతే ఆర్నే కాపు కాసుకున్న దొంగోడు బండిని చోరీ చేసుకుని అవతల పడ్డాడు. సికింద్రాబాద్ లో జరిగింది ఇది. గుళ్ళె పూజలైనాక ఇంటికి పోయేటప్పుడు ఏవో మందులు కావాలని దుకాణంలోకి పోయిండు పంతులు. ఇక మరి పంతులు ఏ పరిశానులు ఉన్నాడో, లేకపోతే ఇట్లా పోయి అట్లత్తా అనుకున్నాడో ఏందో గాని, తాళం బండికే పెట్టి పోయే వరకు గీ బట్టేబాజిగాడు బండి తాళం షాలు చేసుకుని అవతల పడ్డాడు. గిట్లా ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయట పడ్డది. ఇక దుకాణంలోకించి బయటకు వచ్చిన పంతులు బండి మాయమయ్యే వరకు మస్తు పరిశాన్ అయిండట. ఇక ఎంబటే ఆడున్న పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు దొంగని పట్టుకునే పనుల పడ్డారట పోలీసులు. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపోయినరో. మన చుట్టూతో తిరుక్కుంటేనే చోరీలు చేయనీకి ట్రై చేస్తుంటారు గిట్లనే బద్మాష్ గాన్లు. మీరు కూడా ఆగంలా బండి తాళం బండికే పెట్టిపోయారు జర పైలం పబ్లిక్.